హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్కిన్ వైట్నింగ్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది స్కిన్ వైట్నింగ్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు, అండ్ అంతేకాకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాల ఫేషియల్స్ ట్రై చేస్తూ ఉంటారు. బట్ అవన్నీ వర్కౌట్ కావు. బ్యూటీ పార్లర్కి వెళ్ళామంటే మనం వేలు వేలు పెట్టాల్సిందే, అండ్ ప్రొడక్ట్స్ కోసం కూడా వందలు వేలు పెట్టాల్సిందే. బట్ ఈ రెమెడీకి మనకు ఎలాంటి డబ్బులు అవసరం ఉండవు. ఇంట్లోనే ఈజీగా మన వంటగదిలో దొరికే వస్తువులతోటే ఈ రెమెడీ తయారు చేసుకోవచ్చు. అదేంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అవన్నీ చూద్దాం. అందుకన్నా ముందు మీరెవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నా ఛానల్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు, సో అందుకోసమే అడుగుతూ ఉన్నాను. సో ఫస్ట్ మనం ఏదైనా రెమెడీ చెప్తున్నామంటే దాన్ని పూర్తిగా ట్రై చేయండి, సగం వాడే రిజల్ట్ అనేది చెప్పొద్దు. ఇక్కడ మెయిన్గా కావాల్సింది మనకు టమాటో. టమాటోలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ని లైట్నప్ చేయడానికి, బ్రైట్నప్ చేయడానికి టమాటో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఫుల్ టమాటో తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం మిక్సీ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం టమాటో ప్యూరీని చేసుకుంటా ఉన్నాము. టమాటో ప్యూరీ అనేది మనకు మెత్తగా చేసుకోవాలి, లేదా మీ ఇష్టం అన్నమాట. మెత్తగా చేసుకుంటే ఏంటంటే ఫేస్కి అప్లై చేసేటప్పుడు నీట్గా అప్లై అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేసరికి టమాటో ప్యూరీని చేసుకోండి. బాగా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లో గోధుమ పిండి యాడ్ చేస్తూ ఉన్నాను. గోధుమ పిండి అనేది స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ అలోవేరా అన్నమాట. అలోవేరా మనకు స్కిన్ లైట్నప్ చేయడానికి, బ్రైట్నప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ పతాంజలి వాళ్ళది యూజ్ చేస్తూ ఉన్నాను. మీరు హోమ్ మేడ్ది అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నాము. మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ని స్మూత్గా, సాఫ్ట్గా, జిడ్డు లేకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మిల్క్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసరికి కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫేస్కి అయితే అప్లై చేసుకుందాం. సో ఫేస్కి నీట్గా అప్లై చేసుకోవాలి. ఒక సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు స్కిన్ అనేది లైట్నప్ అవుతుంది అండ్ బ్రైట్నప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫేస్కి అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోండి.
ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత నేనైతే వాష్ చేశాను. సో చూసారు కదా, స్కిన్ అయితే చాలా లైట్గా అయింది అండ్ బ్రైట్ అప్ కూడా అయింది. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.